కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలోని 50 పడకల ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ ను బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ ప్రారంభోత్సవం చేస్తున్న ప్రసంగాన్ని టీవీ న్యూస్ ద్వారా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, రెవెన్యూ అధికారులు, వైద్య అధికారులు సైతం, సిబ్బంది, పంచాయతీ అధికారులు, వైసీపీ నాయకులు చూశారు. అనంతరం కరోనా వ్యాక్సిన్ ను ప్రారంభోత్సవం చేశారు. ముందుగా స్టాఫ్ నర్స్ సరిత విజయలకు కరోనా వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డికి సిబ్బంది సారువ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా గోవిందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కరోనా విజృంభిస్తున్న సమయంలో వైద్య అధికారులు, వైద్య సిబ్బంది, పంచాయతీ కార్మికులు, రెవెన్యూ, పోలీస్ అధికారులు సైతం తమ ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వహించారని అభినందించారు. అదేవిధంగా కరోనా వైరస్ తో ఇబ్బందులు పడకుండా వ్యాక్సిన్ ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాధితో తక్కువ మరణాలతో బయటపడ్డామని ఇది గర్వించదగ్గ విషయమన్నారు. కరోనా వ్యాక్సిన్ రావడంతో ఎవరూ కూడా భయపడవలసిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు చిరంజీవి రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ విద్యాధికారి సాధు వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ఆయిబ్ ఖాన్, ఎంపీడీఓ నూర్జహాన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిద్దేశ్వరయ్య, వైసీపీ రాష్ట కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డి, సి భాష, టేకూర్పేట వైసీపీ నాయకులు రమణారెడ్డితో పాటు వైద్య సిబ్బంది, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి సుదినం. ఎందుకంటే ఒక సంవత్సర కాలంలో మనం ఈ కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా ఎంత ఇబ్బందులు పడ్డాం, భారతదేశం ఎంత ఇబ్బందులు పడ్డాం, మన ప్రాంతం అంతా ఇబ్బందులు పడ్డాం అనేటువంటి ఒక చేదు అనుభవం నుంచి, ఒక చేదు నిజం నుంచి మనందరం కూడా బయటపడడానికి మరి ఈరోజు వ్యాక్సిన్ రావడం జరిగింది. మనందరికీ తెలిసిందే, మన భారత ప్రభుత్వం కంట్రోల్లో భారత బయోటెక్ అనేటువంటి హైదరాబాద్కు చెందినటువంటి సంస్థ ఒక వ్యాక్సిన్ తయారు చేస్తే రెండోది పూనా దగ్గర నుంచి సిరం ఇన్స్టిట్యూట్ నుంచి తయారైనటువంటి రెండో వ్యాక్సిన్. ఈరోజు మన పూర్వమమ్మలకు సిరం ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి వ్యాక్సిన్ మనకు ప్రభుత్వం వారు అందజేయడం, మరి ఈరోజు ఫ్రంటల్ అంటే ముఖ్యంగా మెడికల్ పర్సన్స్కు రోజు ఒక 100 మందికి పైగా రిజిస్టర్ చేసి ఈ టీకా, ఈ వ్యాక్సిన్ వేయడం జరుగుతూ ఉంది. అనతి కాలంలోనే ప్రజలందరికీ కూడా ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ అందజేస్తుందని, ఈ మహమ్మారి నుంచి మనం బయటికి వెళ్ళి నిర్భయంగా, ధైర్యంగా మన దైనందిన కార్యక్రమాలు చేయడానికి మరి వీలు కలుగుతుందని చెప్పి కూడా మనందరం భావిస్తున్నాము. ఈ సంవత్సర కాలంలో కూడా మన పారామెడికల్ స్టాఫ్, మన డాక్టర్లు, మన నర్సులు నిరంతరం ఎంత గొప్పగా కష్టపడ్డారు. వాళ్ళ కుటుంబాలందరినీ కూడా దూరంగా పెట్టుకొని ప్రజలందరికీ కూడా మరి ఏ విధంగా ప్రభుత్వ నిర్దేశాల ప్రకారం పనిచేశారనేది మీకు, మనకు అందరికీ కూడా తెలిసినటువంటి నేపథ్యం. వాళ్ళందరినీ కూడా మరి అభినందిస్తున్నాను. రెండవది భారతదేశంలో కానీ మన ప్రాంతాల్లో కానీ చాలా అతి తక్కువ మరణాలతో మనం బయటపడడానికి కూడా మరి అది ఆ విషయంలో కూడా సంతోషకరమైనటువంటి విషయం. నిజానికి ప్రపంచమంతా ఏమూహించిందంటే భారతదేశంలో కొన్ని కోట్ల మంది చనిపోతారు,
ఈ కరోనా వల్ల అని చెప్పి ముందు ప్రెడిక్ట్ చేశారు. అలా జరగకుండా మనకున్నటువంటి ధైర్యం, మనకున్నటువంటి స్టామినా, ప్రభుత్వం అందజేసినటువంటి మరి చికిత్స, దీనివల్ల కూడా చాలా తక్కువగా ప్రతి మిలియన్ మందికి 10 లక్షల మందికి కేవలం ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు 90-100 వరకు మాత్రమే. మనందరికీ తెలుసు, ప్రపంచ దేశాల్లో అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ లాంటి దేశాల్లో 1100-1200 మంది 1 మిలియన్కు అఫెక్ట్ అయితే కేవలం 100 కంటే తక్కువ భారతదేశంలో అఫెక్ట్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయం. కేవలం 0.6-0.7% మాత్రమే డెత్స్ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో దీనికంతా కూడా మన మెడికల్ డాక్టర్లు, మన పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా ఈ కృషి వల్ల ఇదంతా కూడా మనం సాధించగలిగినాం. ఏదైనా ఈ 2020లో ఒక విషాదకరమైనటువంటి సంవత్సరం, ఆ సంవత్సరం అన్నీ కూడా వెనక్కి నెట్టేసి 2020-2021లో మనందరం కూడా ధైర్యంగా ముందుకు పోతూ మన దైనందిన జీవితంలో మన కుటుంబాలను, మన ప్రాంతాలను రక్షించుకుంటూ ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తూ మరి ఈరోజు ఈ సమావేశంలో మాకందరికి కూడా ఈ పాల్గొనేదానికి ఈ గొప్ప అవకాశం కలిగించినటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లకు, మరి పారామెడికల్ సిబ్బందికి అందరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.